గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు ఇన్స్టెంట్ డోక్లా తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. శనగపిండి 1 కప్పు లేదా 80 గ్రాములు, బొంబాయి రవ్వ 1 టీ స్పూను, ఉప్పు 1/2 టీ స్పూను, పంచదార 1 టీ స్పూను, చల్లగా ఉన్న సోడా నీళ్లు 1 కప్పు అంటే 200 మిల్లీలీటర్లు, నిమ్మ ఉప్పు 1/2 టీ స్పూను, నీళ్లు 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా 1/2 టీ స్పూను. ఈ డోక్లాలని షుగర్ సొల్యూషన్లో సోక్ చేసుకోవాలన్నమాట. ఎంతెంత తీసుకోవాలో చూద్దాం. నీళ్లు 1/2 కప్పు, పంచదార 1/2 టీ స్పూను. ఈ డోక్లాల మీద వేసుకునే తిరగమూతకి కావలసిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. ఆవాలు 1.5 టీ స్పూన్లు, నువ్వులు 1.5 టీ స్పూన్లు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, ఇంగువ సుమారు 1/8 టీ స్పూను, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు గార్నిష్ చేసుకోవటానికి తురిమిన కొబ్బరి, సన్నగా తరిగిన కొత్తిమీర. ఇప్పుడు ఈ డోక్లాలు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకోండి. దాంట్లో నూనె వేసుకోండి. ఈ నూనెని ఈ బౌల్ అంతటికి పట్టించండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి శనగపిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, పంచదార ఇవన్నీ వేసి ఒకసారి విస్కర్తో కలపండి. ఇప్పుడు 1 కప్పు చిల్డ్ సోడా వాటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. దాంట్లో నిమ్మ ఉప్పు వేయండి. 1 స్పూన్తో ఈ నిమ్మ ఉప్పు కరిగేలాగా కలుపుకోండి. డోక్లా పీసెస్ ఫ్లఫీగా రావడం కోసం మనం చిల్డ్ సోడా వాటర్ వాడుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ తయారు చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో ఈ సోడా నీళ్లు పోసి బాగా కలపండి. 1 బౌల్లో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు తీసుకోండి. దాంట్లో బేకింగ్ సోడా వేసి కలపండి. ఇప్పుడు ఈ బేకింగ్ సోడా కలిపిన నీళ్ళని తయారు చేసుకున్న శనగపిండి మిశ్రమంలో వేయండి. వేసి విస్కర్తో బాగా తిప్పారంటే నురుగు నురుగ్గా వస్తుందన్నమాట. ఆ నురుగు పోకముందు వెంటనే దాన్ని నూనె రాసి పెట్టుకున్న బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఆ బౌల్ని తీసుకెళ్ళి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని 5 నుంచి 6 నిమిషాల పాటు హై పవర్ మీద కుక్ చేయండి. ఆ తర్వాత 2 నిమిషాలు స్టాండింగ్ టైం ఇస్తే డోక్లా ఉడుకుతుందన్నమాట. ఇక్కడ 1/2 కప్పు నీళ్లు తీసుకోండి. దాంట్లో 1/2 టీ స్పూన్ పంచదార వేసి పంచదార అంతా కరిగేటట్టుగా కలుపుకోండి. ఈ డోక్లాని ఓవెన్లోంచి బయటికి తీసిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి కానీ చాపింగ్ బోర్డ్ మీద కానీ తిరగేసుకోండి. ఈ రకంగా వస్తుందన్నమాట. దీన్ని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోండి. మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని ఈ ముక్కలన్నిటినీ విడివిడిగా ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ ముక్కల మీద షుగర్ సొల్యూషన్ని పోసుకోవాలి. స్పూన్తో షుగర్ సొల్యూషన్ని తీసుకుని ప్రతి ముక్క తడిసేటట్టుగా తడపండి. ఇప్పుడు ఈ డోక్లాలకి తిరగమూత వేసుకుందాం.
ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత ముందుగా ఆవాలు వేయండి. ఆ తర్వాత నువ్వులు కూడా వేసి వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని వేయండి. అలాగే కరివేపాకుని కూడా వేయండి. వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేసి ఆ తర్వాత దాంట్లో ఇంగువ వేసుకోండి. ఈ రకంగా ఫ్రై చేసుకున్నది ఈ తిరగమూతని ఈ డోక్లా ముక్కల మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ప్రతి ముక్కకి తిరగమూత వచ్చేటట్టుగా స్పూన్తో ఒకసారి టాస్ చేసుకోండి. ఈ రకంగా కలుపుకుంటే డోక్లా తయారైపోయిందన్నమాట. ఇప్పుడు వీటిని ఇండివిజువల్ ప్లేట్స్లో పెట్టుకోండి. ఈ రకంగా 2 ప్లేట్లలోనూ పెట్టుకున్నాక వాటి మీద తురిమిన కొబ్బరి వేయండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి గార్నిష్ చేసుకుని స్వీట్ సార్ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఈ ఇన్స్టెంట్ డోక్లా క్షణాల్లో తయారైపోయే తేలికైన వంట అన్నమాట. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ రెసిపీని తయారు చేసుకుంటారు కదూ. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షను, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.